ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ పదవీ కాలం మరో ఏడాది పాటు పొడిగించే అవకాశం ఉంది. సిఎస్ పదవీ కాలం నవంబర్ తో ముగియబోతుంది. దీంతో మరో ఏడాది పాటు ఆయన పదవీ కాలాన్ని పొడిగించేందుకు అవకాశం ఇవ్వాలంటూ కేంద్రాన్ని ఏపీ ప్రభుత్వం కోరింది. ఈ మేరకు లేఖ కూడా రాసింది. రాష్ట ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ఇప్పటికే సిఎస్ పదవీ కాలాన్ని కేంద్రం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ పదవీ కాలం మరో ఏడాది పాటు పొడిగించే అవకాశం కనిపిస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి సాయి అడిగి. సాయి, గాయత్రి, ఏదైతే ప్రజెంట్ ఏపీ సీఎస్ గా కొనసాగుతున్న సమీర్ శర్మ పదవీ కాలం నవంబర్ 30 ముగియనుంది. అయితే ఈ నేపథ్యంలో మరో ఏడాది పాటు అతన్ని కొనసాగించాలి అనే విధంగా కేంద్రం ఒక అనుమతి కోరటానికి ఏపీ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయటం జరిగింది. గత 2021 నవంబర్ 30 సిఎస్ గా సమీర్ శర్మ ఒక పదవీ కాలం ముగిసినప్పటికీ అప్పుడు 6 నెలల పొడిగింపు కోరటం జరిగింది. తదనంతరం కూడా మరో 6 నెలలు కూడా పొడిగించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ నవంబర్ 30 ఈ పదవీ కాలం అయితే పూర్తి అయ్యేటటువంటి అవకాశాలు నేపథ్యంలో 1 ఇయర్ కొనసాగించాలనే విధంగా కూడా కేంద్రాన్ని కోరుతున్నారు. మరి కేంద్రం దీనికి ఒప్పుకుంటుందా లేకపోతే సిఎస్ సమీర్ శర్మని కొనసాగించకుండా వేరే వారిని కొనసాగించేటటువంటి అవకాశాలు ఉన్నాయనేది కూడా మరి కొద్ది రోజుల్లో తెలిసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే నవంబర్ 30 వరకు సమయం ఉన్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఉన్నటువంటి ఆప్షన్లు అన్ని యూజ్ చేసుకొని కొనసాగించే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే సమీర్ శర్మ 1 ఇయర్ గా కొనసాగుతున్నారు. ఈ 1 ఇయర్ కూడా కొనసాగితే ఏదైతే ప్రభుత్వం ప్రవేశపెట్టేటటువంటి పథకాల అమలుకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఆయనకు పట్టుకున్న నేపథ్యంలో 1 ఇయర్ కొనసాగించాలనే విధంగా కూడా ఏపీ ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తుంది. మరి కేంద్రం ఒక నిర్ణయంపై ఆధారపడే అవకాశాలు ఉన్నాయి. 1985 బ్యాచ్ కి సంబంధించినటువంటి సమీర్ శర్మ అక్టోబర్ 1, 2021 ఏపీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. అక్టోబర్ లో స్వీకరించిన వెంటనే నవంబర్ లోనే పదవి కాలానికి సంబంధించినటువంటి ముగిసేటటువంటి సమయంలోనే ఎక్స్టెన్షన్ తీసుకోవడం జరిగింది. మొత్తం 1 ఇయర్ ఎక్స్టెన్షన్ లో కొనసాగుతున్న సమయంలో మరో ఒక 1 ఇయర్ కొనసాగించాలనే విధంగా కూడా ఏపీ ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తుంది. గాయత్రి, సాయి, అంటే మనం గతంలో చూస్తే 6 నెలలకు మించి ఎప్పుడు పొడిగింపు అయితే జరగలేదు, కానీ సమీర్ శర్మ విషయంలో మాత్రం 2 సార్లు చూసాం మనం. సో ఆయనకి ఆ రికార్డు కూడా ఉంది. సో మళ్ళీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా సమీర్ శర్మ పదవీ కాలం పెంచే అవకాశం ఉందంటారా కేంద్రం? అదే, గతంలో చూస్తే ఎవరికి కూడా ఎవరైతే సిఎస్లకి ఓన్లీ 6 మంత్స్ ఎక్స్టెన్షన్ మాత్రం ఇవ్వటం జరిగింది. సమీర్ శర్మ విషయంలో మాత్రం 2 సార్లు పొడిగింపులు జరగడం జరిగింది. అయితే ఇప్పుడు 3వ సారి కూడా ఏదైతే 1 ఇయర్ ఎక్స్టెన్షన్ కోరుతున్నారు, అంటే ఇప్పుడు 6 నెలలు కోరేటటువంటి ప్రభుత్వం ఈసారి 1 ఇయర్ కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి కారణం కూడా ఏదైతే పథకాల అమలుకు సంబంధించి కానీ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాల్లో ఇప్పుడు కొంత కీలకమైనటువంటి పరిణామాలు ఉంటున్న నేపథ్యంలో గత 1 ఇయర్ గా సమీర్ శర్మ చేస్తున్నారు కాబట్టి అతనికి ఉన్నటువంటి ఏదైతే ఎక్స్పీరియన్స్ రాష్ట్ర ప్రభుత్వానికి ఉపయోగపడుతుందనే ఆలోచనలో ప్రభుత్వం అయితే ఉన్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే 1 ఇయర్ ఎక్స్టెన్షన్ కోరటం జరిగింది. మరి కేంద్రం దీనిపైన నిర్ణయం తీసుకుంటుందా, కొనసాగించే విధంగా ఉంటుందా, లేకపోతే గతంలో కొంతమందికి కూడా ఎక్స్టెన్షన్ కోరిన నేపథ్యంలో కేంద్రం ఒప్పుకోలేదు, రీడైడ్ చేసి వేరే వారిని తీసుకోవాలనే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అయితే సూచన చేయడం జరిగింది. మరి సమీర్ శర్మ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం ఎగిరేస్తుందా లేదా అనేది కూడా ప్రభుత్వ వర్గాల్లో అయితే కొంత చర్చ అయితే నడుస్తున్నట్లు తెలుస్తుంది. గాయత్రి, రైట్, సాయి, థ్యాంక్ యూ.